మీకు చిన్న కథ చెబుతా. ఒకరోజు ఒక పెద్ద మనిషి సరుకులు తీసుకొస్తానని ఊరికి బయలుదేరాను బస్సులో. పక్కనే ఒక దొంగడు ఆ డబ్బుని గమనించి ఆయన డబ్బుని కొట్టేశాడు. పెద్ద మనిషి ఈ రోజు బయటకు దిగిన తర్వాత అయ్యో నా డబ్బు పోయింది, అయ్యో నా డబ్బు పోయింది అని ఎగడం మొదలు పెడితే ఏ దొంగ అయితే డబ్బుని కాజేశాడో ఆ దొంగ ఆయన దగ్గరకు వచ్చి, సార్ మీలాంటి పెద్ద మనిషికి నా జరగడం చాలా బాధాకరం సార్, ఆ దొంగ వాడి పాలన ఊరికే పోదు అని చెప్పి, ఇదిగోండి మీకు కావాలంటే మీరు ఊరు వెళ్ళడానికి 100 రూపాయలు నేనే ఇస్తానని, ఏ డబ్బులైతే వీడు కొట్టేశాడు ఆ డబ్బులైతే 100 రూపాయలు ఆ పెద్ద మనిషికి ఇచ్చాడు. కోట్లకి కోట్లు మన దగ్గర డబ్బులు వీళ్ళు గుంజేస్తున్నారు, అందులోంచి చిల్లర ఖర్చులు తీసి మన మొగాలకి పథకాలు పేరిట సంక్షేమ పథకాలు పేరిట విసుకున్నారు.